ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును. పరిశుద్ధ గ్రంథంలోని ఒక ఉదాహరణ మనము చూచినట్లయితే, రాజులు రెండవ గ్రంథము 18-19 అధ్యాయములలో మనము చూచినట్లయితే, రాజు అయినటువంటి హిజ్కియా ఉన్నాడు. ఈ రాజు దేవుని యొక్క మార్గములను అనుసరించినటువంటి రాజే. చాలామంది రాజులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని దృష్టిలో వారు పాపము చేసి దేవుని దృష్టిలో చెడు నడత నడిచినటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క హిజ్కియా రాజు అలాంటి వాడు కాడు. ఈయన దేవుని యొక్క మార్గములను అనుసరించి నడిచినటువంటి రాజే. అయితే ఈయన జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది. ఆ యొక్క యూదా ప్రాంతములో ఉన్నటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణములను ఈ యొక్క అష్షూరు రాజు ముట్టడించినప్పుడు ఈయన దేవుణ్ణి నమ్ముకోలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, నీవు వెళ్ళిపో, నీకేం కావాలో ఇస్తాను అని చెప్పాడు. ఆయన 600 మనుగుల వెండిని అడిగాడు, 60 బంగారమును అడిగాడు. హిజ్కియా దగ్గర వెండి బంగారము ఉన్నది కనుక ఆయన ఏం చేశాడంటే, మందిరములోను రాజ్యములోను ఉన్నటువంటి వెండిని అంతటిని కూడా ఆయనకిచ్చాడు. అది చాలనట్లుగా ఆయన దేవాలయపు తలుపులకు ఉన్నటువంటి బంగారమును, తాను నిలిపినటువంటి స్తంభములకు ఉన్నటువంటి బంగారమును కూడా తీసి ఆ అష్షూరు రాజుకు ఇచ్చాడు. సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నాడు. అయితే ఒకరోజు మరలా ఈ యొక్క అష్షూరు రాజు మనుషులను పంపించాడు. ఇప్పుడు హిజ్కియా దగ్గర డబ్బులు లేవు, బంగారము లేదు, వెండి లేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేక ఆయన మొరపెడుతూ ఉన్నాడు, తండ్రి నీవు అద్వితీయుడవైనటువంటి నిజమైనటువంటి దేవుడు అని ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా తెలుసుకున్నట్లుగా ఈ యొక్క అష్షూరు రాజు చేతిలో నుండి నన్ను విడిపించు, మమ్మను విడిపించుమని ఆయన కన్నీరు పెడుతూ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అదే రాత్రి దూతను పంపించి అష్షూరు దండులోనికి ఒక దూతను పంపించి 185,000 మందిని హతము చేశాడు. హల్లెలూయా. తన ధనాన్ని నమ్ముకున్నప్పుడు ఆయన పాడైపోయాడు. వెండి ఉంది, బంగారం ఉంది కాబట్టి ఇవి ఇస్తే ఆ రాజు తిరిగి వెళ్ళిపోతాడు, నా జీవితంలోనికి వచ్చినటువంటి ఈ సమస్య పరిష్కారం అవుతుందని హిజ్కియా రాజు అనుకున్నాడు. అయితే ఆయన నష్టపోయాడు, పాడైపోయాడు. ఒకవేళ ఆయన మొదటిసారి వచ్చినప్పుడే హిజ్కియా అదే ప్రార్థన చేసి ఉంటే, దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, ధనానికి బదులుగా దేవుణ్ణి హిజ్కియా నమ్ముకొని ఉంటే ఆయన జీవితంలో ఆ వెండి ఆ బంగారమును నష్టపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి మన జీవితంలో మనం దేన్ని నమ్ముకున్నాం? అఫ్కోర్స్ అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అయితే నీ సమస్యలో నీవు ఎవరి వైపు నీ కన్నులు ఎత్తుతూ ఉన్నావు, ఎవరి వైపు నీ చేతులు చాపుతూ ఉన్నావు, ఎవరి వైపు నీ హృదయము త్రిప్పబడి ఉన్నదని పరిశీలన చేసుకోవాలి. రాజుల వైపా, అధికారుల వైపా, ధనము వైపా, చదువు వైపా, నీ ఉద్యోగం వైపా, నీ కుటుంబం వైపా, నీ స్నేహితుల వైపా, వాటి వైపు కాదు. ధనమును నమ్ముకొని వాడు పాడైపోతాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. మన నమ్మిక దేవుని మీద, ఆయన మీద మాత్రమే ఉండాలి. మనము ఆయనను, ఆయనను మాత్రమే నమ్ముకోవాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.